నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ భవనందు జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్ప గంగారెడ్డి ఆధ్వర్యంలో మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుల సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఆదిరెడ్డి పాల్గొని మాట్లాడుతూ కిసాన్ కాంగ్రెస్ బలోపేతానికి కిసాన్ కాంగ్రెస్ నాయకులు కృషి చేయాలని అన్నారు. నిజామాబాద్ జిల్లా రైతుల పక్ష పోరాటాలకు నిదర్శనమని కొనియాడారు. వడ్ల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కిసాన్ కాంగ్రెస్ నాయకులు రైతుల పక్షాన పోరాటాలు చేయాలని చెప్పారు. పసుపు ఎర్రజొన్న పంటల విషయంలో కూడా పోరాటాలని సూచించారు. నిజామాబాద్ జిల్లా అంటేనే వ్యవసాయానికి ఉద్యమాలయంలో నెంబర్ వన్ అనేది ఆల్రెడీ రాష్ట్ర స్థాయిలో మనకు ఉండాలి. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ చాలామంది ఆదరణ కాకపోవడం కూడా ప్రత్యేకం సర్వీస్తో ముందు కొంచెం బాగా పనిచేసేది వ్యాసంగి చాలా ధాన్య పోరాటం లేదని చెప్పేసి ధాన్య కొనుగోలు చేయమని చెప్పేసి అలాంటి వరకు వచ్చింది. రైతులందరూ నేను ధాన్యం వేస్తామని చెప్పేసి డిఎండి అనే పరిస్థితి అక్కడికి వచ్చింది. మాత్రం చాలా కీలకం ఉంటుంది. ఇక రేపు బస్సు కానీ ఇంకా విద్యాశాలు కానీ ఇవన్నీ కూడా నిజామాబాద్ జిల్లాలో రైతులు ఎక్కువ పోరాడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ముందు ముందు కిసాన్ కాంగ్రెస్ బాగా గట్టిగా తయారై ఈ గవర్నమెంట్ తెచ్చుకోవడంలో ప్లస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావడంలో మా ముఖ్య పాత్ర వహించాలని చెప్పేసి అందరూ చూస్తూ